అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటపల్లి బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిరాశ్రయులకు ప్రతిరోజు భోజన సౌకర్యం కల్పించారు. 30వ రోజు బుధవారం చివరి రోజు నిరాశ్రయులకు అన్ని వంటలతో అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చోటు భోజనం వడ్డించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి నుంచి ఎటువంటి విరాళాలు తీసుకోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించారని చోటు పేర్కొన్నారు. అయితే ఈ యొక్క కరోనా లాక్డౌన్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మానవత్వ విలువల్ని చాటే విధంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. అలాగే నేను కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి మా అబ్దుల్ కలాం ఫౌండేషన్ నేనే ఫౌండర్గా ఉంటూ ఎలాంటి డొనేషన్స్ కలెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా నాకు ఉండేటటువంటి పరిధిలో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో నిరాశ్రయులైనటువంటి 100 మందికి కూడా ఏప్రిల్ 2వ తేదీ నుండి వారికి మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజన వసతిని ఇప్పటి వరకు దాదాపుగా 30 రోజులు కావస్తుంది. మరి లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ఈ యొక్క బాధ్యతను నేను చేపడతానని నేను సంకల్పించడం జరిగింది. ఆ సంకల్పించినటువంటి భాగంగానే ఏదో మొక్కుబడిగా కాకుండా వారికి ఎంతో ప్రోటీన్ని ఇచ్చేటటువంటి ఒక గుడ్డుని, వాటితో పాటు ఒక స్వీట్ని, వాటితో పాటు రైస్ని అండ్ పులిహార అండ్ వాటితో పాటు ఒక కర్రీ అండ్ అలాగే సాంబార్ అండ్ ఒక పచ్చడి అండ్ అలాగే పెరుగు, వీటిలన్నింటినీ కూడా మేము కలిపి వీరందరికీ కూడా అంటే వీరిని ఒక హోమ్లెస్ పీపుల్గా కాకుండా వీళ్ళు మాకు ఒక అతిథులుగా భావించి మరి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని గత 30 రోజుల నుంచి చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే ఎంతోమంది సమాజ సేవ చేసే వాళ్ళందరినీ కూడా నేను ఇక్కడికి ఆహ్వానించడం, మరి వారు కూడా నేను చేసినటువంటి సేవలను ప్రశంసించడం, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ అభిషేక్ కిషోర్ గారు, ఆయన కూడా నాకు ఎంతో ప్రశంసలు అందచేయడం అండ్ వీరందరూ కూడా ఎంతో చక్కగా నన్ను దీవించడం అండ్ ఇదంతా కూడా నేను వీరికి చేసేటటువంటి సేవ, నేను పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి చేసే సేవగా నేను భావిస్తూ మరి ఈనాటితో 30 రోజులు ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందని మీ అందరికీ కూడా తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను.